నమస్కారం మార్గశిర శుద్ధ నాడు చెప్పుకునే పోలి స్వర్గమునకు వెళ్ళిన కథను తెలుసుకుందాం పవిత్రమైన కార్తీక మాస వ్రతం ముప్పై రోజులు పూర్తయిన తరువాత మార్గశిర శుద్ధ పాడ్యమినాడు చాకలి పోలి స్వర్గానికి వెళ్ళిందిట ఆమె జ్ఞాపక చిహ్నంగా అందరూ ఆ రోజు ఉత్సవం చేసి నదిలో దీపాలు వదిలి వారి కార్తీక వ్రతం పూర్తయినట్లుగా భావించి సంతోషిస్తారు ఇది ప్రతి సంవత్సరం సాగుతూ ఉండే సాంప్రదాయం చాకలి పోలి స్వర్గానికి వెళ్ళటానికి ఒక కథ ఉంది పూర్వం రాజమ్మ అనే చాకలి ఉండేది ఆవిడకు ఏడుగురు కొడుకులు వారందరికీ వివాహాలు అయ్యాయి ఏడుగురు కోడళ్ళు కాపురానికి వచ్చారు ఏడవ కోడలి పుట్టింటివారు చాలా పేదవారు ఆమె సద్గుణాలు అందచందాలు చూసి ఏడవ కొడుకు వరించి పట్టుపట్టడం వలన ఆ పెళ్లి జరిగింది అత్తగారికి తోటి కోడళ్లకు ఎడవ కోడలంటే చిన్నచూపు ఉండేది ఇంట్లో పని అంతా ఆమెకే అప్పగించి తాము మహారాణుల్లా కూర్చునేవారు ఈ ఉత్సవాల్లోనూ వేడుకల్లోనూ పూజల్లోనూ ఆమెను కలుపుకునేవారు కాదు అలా ఉండగా పవిత్రమైన కార్తీక మాసం వచ్చింది అత్తగారు ఆరుగురు కోడళ్ళు పెద్ద ఆడంబరంగా తెల్లవారుజామునే నదీ స్నానానికి వెళ్ళి పూజలు దాన ధర్మాలు చేసి నేనింత చేశాను అంటే నేనంత చేశాను అని చెప్పుకుంటూ ఉండేవారు ఏడవ కోడల్ని నదీ స్నానానికి రానివ్వకుండా ఇంటి పనుల్లోనే ఉంచేసేవారు ఆమె ఆ పనులన్నీ ఓర్పుతో చేసుకుంటూ నూతి దగ్గరే స్నానం చేసి ఆవు చల్ల చిలికిన కవ్వానికి అంటి ఉన్న కొంచెం వెన్నను ఊడ్చి దానితో తులసి కోట వెనకాల దీపం పెట్టి ఓం నమో నారాయణాయ అని భక్తి శ్రద్ధలతో ఒక్క నమస్కారం చేసి మళ్ళీ పనిలోకి వెళ్ళిపోయేది దీపం పెట్టిన కుంది అత్తగారికి కనపడితే ఏమంటుందో అని భయం అందుకని కనపడకుండా జాగ్రత్త పడేది కార్తీక మాసం ముప్పై రోజులు ఇలాగే గడిచిపోయాయి మార్గశిర శుద్ధ పాడ్యమి నాడు అత్తగారు ఆరుగురు కోడళ్ళు చూస్తూ ఉండగానే పోలిని స్వర్గానికి తీసుకువెళ్ళటానికి దేవ విమానం వచ్చింది దేవదూతలు చాకలి పోలిని విమానంలోకి ఆహ్వానించారు పోలి చాకలి దానిలా కాకుండా దివ్య వస్త్రాభరణాలతో దేవతా స్త్రీలా మెరిసిపోతూ విమానం ఎక్కడానికి వచ్చింది అత్తగారు కోడళ్ళు దేవదూతలను చూసి మేము నెల రోజులు స్నానాలు దానాలు వ్రతాలు అన్నీ చేశాము ఈ చాకలిపోలి ఏమీ చేయలేదు దీనికింతటి మంచి గతి ఏమిటి అన్నీ చేసిన మాకు లేకపోవడం ఏమిటి అని ప్రశ్నించారు దానికి వారు ఈ చాకలిపోలి శ్రద్ధలతో మనసులో కార్తీక దామోదరుణ్ణి నిలుపుకొని వీలున్నంతలో ఆవు వెన్నతో దీపం పెట్టి మొక్కింది ఆమె భక్తికి నారాయణుడు సంతోషించి విమానం పంపించాడు మీరు ఆడంబరం కోసం ఒకరు మెచ్చుకోవాలి అనే అభిప్రాయంతో స్నానదానాదులు చేశారు అందుచేత మీరు చేసిన దానికి ఫలితం అంతంత మాత్రమే అన్నారు పోలి దేవతలతో సహా విమానం ఎక్కి స్వర్గానికి వెళ్ళిపోయింది భక్తి కలిగిన మనస్సుతో భగవంతుణ్ణి ఏమాత్రం ఆరాధించినా ఆయన దానికి సంతోషించి ఉత్తమ గతులను కల్పిస్తాడు ఆడంబరాల వల్ల ప్రయోజనం లేదు ఓం నమో నారాయణాయ సర్వే జనా సుఖినో భవంతు శుభం భూయాత్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్